శుక్లాంబరధరం విష్ణు శేశ్వరం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయసరభజ్ఞోపశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రోన్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోలో ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోను ప్రతి చివరి వరకు చూడాలని కూడా నా యొక్క విజ్ఞప్తి. ఎందుకంటే నేను కొన్ని గ్రంథాలను సేకరించి వాటిలో పూర్తి సమాచారాన్ని నేను వెతికిపెట్టుకొని నా స్వతహాగా నేను కొన్ని సంవత్సరాలు ఈ యొక్క న్యూమరాలజీ మరియు ఆస్ట్రాలజీ మీద అనాలోసిస్ చేసి ఎవరి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, మరి ఎవరెవరు ఏ స్థాయిలో స్థిరపడాలనుకుంటున్నారు, ఆ స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు వెళ్తారా లేదా అనే అంశంపై ఎన్నోసార్లు కూడా నేను దీన్ని ప్రయత్నం చేశాను. అందరికీ కూడా ఒక సక్సెస్ లైఫ్ను ఇవ్వడంలో నేను చాలా ప్రతి ఒక్కరికి నేను కృషి చేస్తూనే ఉన్నాను. ఇప్పటివరకు మన దగ్గరకు వచ్చి కూడా మంచి డెవలప్మెంట్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. ఎందుకంటే ఈ యొక్క శాస్త్రం అనేది కూడా పవర్ఫుల్ అండి, దీనిలో ఎటువంటి సందేహం లేదు. దీన్ని మీరు పూర్తిగా దీన్ని విశ్వసించి కనుక మీరు ఒక్క అడుగు కనుక ముందుకు వేసినట్టయితే నేను దగ్గరుండి కూడా మిమ్మల్ని 100 అడుగులు ముందుకు వేయడానికి కూడా నేను ప్రయత్నిస్తాను. ఈరోజు నేను మీకు ఒక టాపిక్ గురించి చెప్తున్నానండి. అదేంటంటే ఆదివారం రోజు కనుక మీరు పుట్టినట్టయితే, ఆదివారం రోజు పుట్టి నేను చెప్పిన తేదీలు అవేం తేదీలండి, 1, 10, 19, 28 తేదీలు కానీ. ఆదివారం రోజు పుట్టినటువంటి 1, 10, 19, 28 తేదీల్లో వారు తప్పకుండా మంచి అదృష్టవంతులు అవుతారు. అయితే ఇక్కడ మనకు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, ముఖ్యంగా ఈ యొక్క ఆదివారం రోజు ఇక్కడ మీకు ఒకే విషయం అండి, ఆదివారం రోజు మార్నింగ్ టైంలో పుట్టిన వారికి ఒక పద్ధతి అంటే ఒకలాగా ఉంటుంది, మరియు పిఎంలో పుట్టిన వారికి ఒకలాగా ఉంటుంది. అయితే ఈ ఆదివారం రోజు మార్నింగ్ పుట్టిన వారు చాలా అదృష్టవంతులు, కోటీశ్వరులుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా పిఎంలో పుట్టిన వారు కొంత ఆటంకాలు ఎదురవుతూ జీవితంలో ముందుకు నడకలేకుండా వెనక్కి పరిగెత్తలేకుండా ఒకే కాడ నిలబడిపోవడం ఇళ్లకు జరుగుతుంది. ఇది నేను పూర్తి స్థాయిలో మీ బర్త్ నెంబర్ డెస్టి నెంబర్ చూసి మీకు పరిశీలన చేసి మీకు నేమ్ కరెక్షన్ అనేది కూడా ఇవ్వడం ద్వారా మీరు కనుక ఆదివారం రోజు పుట్టి 1, 10, 19, 28 తేదీలలో కనుక మీరు పుట్టినట్టయితే తప్పకుండా మీకు మంచి రాజయోగం ఏర్పడే విధంగా మీ పేరు అనేది కూడా కరెక్షన్ చేసి మీకు ఇవ్వబడుతుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా మీ పేరు బలం ఏంటో మీరు ఫస్ట్ దాన్ని గమనించుకోండి. ఆ పేరు బలంలో ఉన్నటువంటి సంఖ్యాబలము అది ఎంత ఉంది, అది ఏ గ్రహానికి సంబంధించిన సంఖ్యాబలం, మరి ఆ గ్రహానికి సంబంధించినటువంటి శత్రుత్వం ఉందా మిత్రత్వం ఉందా, మనకున్నటువంటి 12 హౌసెస్లో ఏ ఏ గ్రహాలు అంటే వాటి మీద రాసుల అంటే మనకున్నటువంటి ఈ యొక్క రాసుల మీద అంటే మనకున్నటువంటి 12 రాసులు, ఈ 12 రాసులలో ఈ ఒకటి గ్రహాలు ఏ విధంగా సంచరించుతున్నాయి, ఇవన్నీ కూడా చూసి మీ పేరును కరెక్షన్ చేస్తే మాత్రం తప్పకుండా మంచి యోగం ఉంటుందని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో బాగుంది.